అసలు. ఆనా ఇప్పుడు చిన్న గేమ్ ఆడదాం, థింక్ ఫాస్ట్. అంటే నేను ఏది అడిగినా వెంటనే చెప్పేయాలి. అంటే మళ్ళీ దాన్ని ఆలోచించి అనుకుంటున్నాను, అది అనుకుంటున్నాను. లేదు, ఓకే ఓకే చెప్పు, అడుగు. అంటే కాదు, అంటే ఒకటే క్వశ్చన్ కి ముగ్గురు చెప్పాలా? అలాని కాదన్న, నేను ఏదో ఒకటి అడుగుతాను. కొన్ని తనుకొని తను అడుగుతుంటావు, అంటే నువ్వు అడుగుతావు ఒకళ్ళొకళ్ళని. ఓకే, కానీ దా ధమాకా సినిమాలో మీకు ఇష్టమైన రోల్ మీరు కాకుండా. అమ్మ గోల, ఇది కష్టం, ఇది చాలా కష్టం. ఇది ఇలా ఆలోచించేశారు ధమాకా? అది మీరు దీని గురించి ఆలోచించిన ఓకే. ఈ ఒక్క క్వశ్చన్కి అన్న, మీకు ఇష్టమైన హీరోయిన్? ఇప్పుడు మీకు రెగ్యులర్ గా కల్లోకి వచ్చే హీరోయిన్? నగ్మా. కాదు, జెన్యూన్. అది అంటే ఇది ఎవరైనా అడిగితే బాగుండు అన్నట్టు చెప్పాడు. కానీ ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఏదైనా ఒక ఏదైనా ఒక ఫీమేల్ అమ్మాయి గురించి మాట్లాడితే అసలు నాకు ఎంత ఇష్టం ఉంటే అది అయిపోయింది రాత్రికి. ఇది రికార్డ్ అయ్యింది కదమ్మా, రికార్డెడ్ అయింది, రికార్డ్ చేసుకో. ఆవిడ ఇక నుంచి నా ఫేస్ మీద ఇంకొద్దిగా క్లోజ్ ఎక్కువ స్టే చేస్తుంది వీడు ఎప్పుడు. అన్న మీది క్రాక్ సినిమా డైరెక్టర్ ఎవరు? నేనే. మరీ టూ మచ్ అయ్యా, మాకేమైంది? ఆయనకేమో అన్నకు కూడా ఆలోచించే టైం ఇవ్వకూడదని చాలా ఫస్ట్ క్వశ్చన్ అడిగాను. నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు? నెక్స్ట్ ఇయర్. దానికండి ఆ అన్నావు అంటే ఆ అంటే ఇంకా పెద్దగా లేదు, ఇంట్లో కూడా దొబ్బుతున్నట్టున్నారు పెళ్లి పెళ్లి అని. కంపల్సరీ ఉంటుంది మనకి చెప్పుకోవడానికి, ఎగ్జాంపుల్స్ చాలా మంది ఉన్నారు పైన, అందుకని దాని వల్ల. గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఇప్పుడు ఒక రౌండ్ వేస్తానన్నా, చాలా ఫాస్ట్ గా చెప్పాలి. జనరల్ గానే, అదేం లేదు, జనరల్ ఫ్లో. నువ్వు మరి నాదన మాట్లాడుతున్నాడు నువ్వు. ఇది ఎలా ఉందంటే మీ విక్రమార్కుల సినిమాలోనే ఒకని కొడతంటే ఎండోడు ఫీల్ అవుతుంటాడు కదా తొందరగా నా దగ్గరకు వచ్చాడు. ఈ న్యూ ఇయర్ మీ పార్టీ ఎక్కడ జరుగుతుందన్న? ఆయన ఇంట్లో జరిగితే అద్భుతం, మమ్మల్ని పిలిస్తే. అంతకు మించిన బెస్ట్ పార్టీ ఇంకోటి ఉంటుంది సార్. చాలా రోజులు అయింది. చెప్తా చెప్తా మీ లైఫ్లో మంచి ధమాకా మూమెంట్ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి. ఇంత థింక్ ఫాస్టా అలా మీ లైఫ్లో మంచి ధమాకా మూమెంట్? చాలా ఉంటాయి, లేకపోతే హ్యాపీగా ఉంటావా? అలాగే ఉండాలి. మీరన్నా? అంతే సేమ్, చాలా ఉంటాయి. ఇదేంటన్నా చాలా ఉంటాయి అన్నారు, ఒకటి చెప్తే సరిపోద్ది కదా ఫాస్ట్గా. ధమాకా మూమెంట్లు అంటే చాలా ఉంటాయి కదా. మీ లైఫ్లో ఖచ్చితంగా ఉంటాయి, మీరు ఒక్కడైనా ఒకటి చెప్పండి బయటికి. అంటే ఇంతమంది ఒకటే ఆన్సర్ చెప్పాక, నేను వేరే ఆన్సర్ చెప్తే అది చాలా బ్యాడ్గా ఉంటుంది. నా లైఫ్లో కూడా చాలా ధమాకా మూమెంట్ అన్న. ఫైనల్గా ఇంకా ఫైనల్ ధమాకా మనం ఏం ఎండ్ చేయాల్సింది ధమాకా. ఫైనల్గా అన్న, ఆడియన్స్కి ధమాకా గురించి ఒక్క మాట చెప్పండి చాలు. ఏం లేదు, కెమెరా చూసి చెప్పాలి, మామూలు చెప్తాను కెమెరా చూసి చెప్తాను. బాగా ఎంటర్టైన్ అవుతారు, పెద్దగా బ్యాగేజ్ అంటాం కదా, పెద్దగా బ్యాగేజ్తో వెళ్ళాల్సిన అవసరం లేదు. నవ్వుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తారని మాత్రం అనుకుంటున్నాను. అండ్ వెరీ ఆల్సో వెయిటింగ్ రవితేజ గారు ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ చూసి చాలా రోజులు అయింది. ఆల్మోస్ట్ రాజాదేవి గారి తర్వాత అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఆయన చేస్తే అది లెక్క వేరు ఉంటుంది. ఎందుకంటే క్రాక్ ఎంటర్టైన్మెంట్ వేరు, అది కొంచెం డార్క్ ఇది అండ్ ఎమోషనల్ రోల్. అది ఎమోషనల్ అండ్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్, స్ట్రాంగ్ క్యారెక్టర్. ఎంటర్టైన్మెంట్ అంటే అవుట్ అండ్ అవుట్. రాజాదేవి గారి తర్వాత ఫుల్ టైమ్ లైక్ ఫుల్ ఎంటర్టైనింగ్ ఫీల్ మాత్రం ధమాకా. మా మీ సైడ్ నుంచి మా ధమాకాకి విశేష. ఆల్రెడీ పెట్టేసాను ట్విట్టర్లో, చెప్పబోయా పిలిచి కెమెరాలు పెట్టారు. వెరీ టూ మచ్ నువ్వు పొదుపుగా ఉన్నావు, ఎడిట్లో ఉన్నావు కదా నువ్వు. అక్కడే ఉంది, అక్కడ మిస్ అయ్యారని ఇక్కడ చేసి వచ్చావు కదా, ఇక్కడ ఎడిటింగ్ చేస్తున్నావు. నువ్వు కూడా ఎడిట్లో ఉన్నావు కదా. ధమాకా ట్రైలర్ మీ అందరికీ నచ్చింది, యాజ్ ఇట్ ఈస్గా సినిమా కూడా అలానే ఉంటుంది. షూర్ షార్ట్, ఎందుకంటే మొన్న వీళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన కాన్ఫిడెన్స్ చూస్తే అర్థమైపోతుంది. హ్యాపీగా వెళ్ళి లగేజ్లు లేకుండా అన్నీ పక్కన పెట్టి ఇంట్లో వెళ్తే ఎంజాయ్ చేస్తారు అంతే. హ్యాపీ ఎంటర్టైన్మెంట్, జనాలు కావాల్సింది అదే, హ్యాపీ కావాల్సినంత ఇస్తారు. అందుట్లో ఆయనకు స్ట్రెంగ్త్ ఉన్న జానర్ అది. నాకు తెలిసి ట్రైలర్ చూస్తేనే సగం
కిక్ ఇచ్చేశారు. సో ఇంకా ఏవో సర్ప్రైజ్లు ఉన్నాయని చెప్పి ఇందాక ఆఫ్లైన్ చాలా మాట్లాడుకున్నాం, అది చెప్తే నాకే పోనకం వచ్చింది, రేపు థియేటర్లో దద్దరి వెళ్ళిపోద్ది కాబట్టి ఒక సర్ప్రైజ్ ఉంది ఏదో బిఫోర్ క్లైమాక్స్ అంట చింపి చాట చేశారు. సో ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్ చూడటానికి ఫిల్మ్. థ్యాంక్ యూ అన్న. మీరు రవితేజ గారు ట్రైలర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, హీరోయిన్ బాగుంది, పాటలు బాగున్నాయి, డైలాగులు బాగున్నాయి, మొత్తం బాగుంది. సో డెఫినెట్గా ధమాక సాలిడ్గా ఉంటుంది. మీరందరూ కలిసే సిచ్యువేషన్ మళ్ళీ వస్తుంది. మీరు వచ్చిన ముగ్గురికి మీ విషెస్, వాళ్ళ సినిమాలు జరుగుతున్నాయి కదా మీ సైడ్ నుంచి. దీంట్లో నాదే మీదే, అది కూడా నాదే ఒక రకంగా డెఫినెట్గా మా డైరెక్టరు. సో అన్నీ బాగుండాలి, అన్నీ సూపర్ హిట్లు అవుతాయని ఈసారి రాసుకో అబ్బాయి. మూడు సూపర్ హిట్లే. సూపర్ అన్న, సూపర్ డిస్కషన్ లేదు దాంట్లో. సూపర్ సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడం నిజంగా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.